హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే కన్స్ట్రక్టర్స్ గురించి. సో ఈ కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకు క్రియేట్ చేయాలి అనేది ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అని చూసినట్టయితే, కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ ఇన్ పైథాన్. కన్స్ట్రక్టర్ అంటే కూడా సింపుల్గా చెప్పాలంటే మెథడ్, బట్ ఇది వచ్చేసి ఏంటంటే స్పెషల్ మెథడ్. మనం మామూలుగా క్రియేట్ చేస్తాం కదా మెథడ్స్, అలా కాకుండా ఇది వచ్చేసి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్, ఓకేనా? సో ఈ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఆ మెథడ్ యొక్క నేమ్ అనేది ఎలా ఉంటుంది? మనకు ఏ నేమ్ కావాలనుకుంటే మనం ఆ నేమ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి మీరు డిస్ప్లే అని ఇవ్వచ్చు, లేదా షో అని ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీరు వచ్చేసి మీకు ఏదైనా ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటే దానికి మీకు నచ్చిన నేమ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు కదా. బట్ ఇక్కడ వచ్చేసి మనకు కన్స్ట్రక్టర్ అనేది కూడా మెథడ్, బట్ ఈ మెథడ్కి వచ్చేసి అంటే ఈ కన్స్ట్రక్టర్కి వచ్చేసి నేమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా సేమ్ ఉంటుంది. ఎనీ ప్రోగ్రామ్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్లో కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నామంటే దాని యొక్క నేమ్ అనేది ఈక్వల్గా ఉంటుంది, ఓకేనా? సో మన కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ ఏంటి అని చూసినట్టయితే మనకు వచ్చేసి డబల్ అండర్ స్కోర్, ఓకేనా? సో డబల్ అండర్ స్కోర్ ఇచ్చేసి ఇన్ ఇట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ డబల్ అండర్ స్కోర్ అండ్ పారెంథసిస్, ఓకేనా? సో ఇది చూసుకున్నట్టయితే మనకు కన్స్ట్రక్టర్ యొక్క నేమ్, ఓకేనా ఫ్రెండ్స్? సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకు డబల్ అండర్ స్కోర్ వస్తుంది. సో డబల్ అండర్ స్కోర్ తర్వాత ఇన్ ఇట్ అండ్ మళ్ళీ సేమ్ డబల్ అండర్ స్కోర్, ఓకేనా? సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా కన్స్ట్రక్టర్ అని పిలవడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది కన్స్ట్రక్టర్ యొక్క నేమ్. మస్ట్ అండ్ షుడ్గా మీరు కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాము అని తెలియగానే మనం ఇది రాయాలి, ఓకేనా? సో కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ వచ్చేసి మనకి ఇది, ఓకేనా? సో ఇక్కడ మీకు డబల్ అండర్ స్కోర్ రాసినప్పుడు మనకి ఇక్కడ అండర్లైన్ వస్తుంది, సో మీకు అందుకే క్లియర్గా కనిపించట్లేదు. సో మీరు డబల్ అండర్ స్కోర్ని రాయండి, ఓకేనా? సో డబల్ అండర్ స్కోర్ని మీరు రాసినట్టయితే సో ఈ విధంగా వస్తుంది డబల్ అండర్ స్కోర్. సో మనకు ఆటోమేటిక్గా రెడ్ లైన్ అది వచ్చేస్తుంది రాయగానే. సో మీకు ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా? సో డబల్ అండర్ స్కోర్ ఇనిట్ డబల్ అండర్ స్కోర్ అండ్ పారెంథసిస్, ఇది వచ్చేసి మనకు కన్స్ట్రక్టర్ యొక్క నేమ్, ఓకేనా ఫ్రెండ్స్? సో మరి కన్స్ట్రక్టర్స్ని ఎందుకు క్రియేట్ చేయాలి అని చూసినట్టయితే, ఓకేనా, సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి వాల్యూస్ని అసైన్ చేయడానికి మనకి కన్స్ట్రక్టర్స్ అనేటివి యూజ్ అవుతాయి, ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇంతవరకు చూసుకున్న ప్రోగ్రామ్స్లో ఓన్లీ వేరియబుల్స్ క్రియేట్ చేసాం కదా. సో ఆ వేరియబుల్స్లో వచ్చేసి మనకు టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బట్ ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్స్ అనేటివి మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, సో ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి వాల్యూస్ని అసైన్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి వాల్యూస్ని అసైన్ చేయడానికి మనకి కన్స్ట్రక్టర్స్ అనేటివి యూజ్ అవుతాయి, ఓకే? సో మరి ఇక్కడ చూడండి, మనం వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేసాం అనుకోండి. సో మెథడ్ కానీ లేదా ఫంక్షన్ కానీ క్రియేట్ చేసాం. ఆ మెథడ్ అనేది క్రియేట్ చేయగానే డైరెక్ట్గా ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం ఏం చేయాలి, ఆ మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుంది కదా. బట్ ఇక్కడ మనకేంటంటే ఈ ఆబ్జెక్ట్ అనేది, సారీ, కన్స్ట్రక్టర్ అనేది మనం క్రియేట్ చేసాం అనుకోండి. సో కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు సపరేట్గా. మరి ఆ కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని చూసినట్టయితే, మనం ఎప్పుడైతే ఒక క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది, ఓకే? సో మనం క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో మరి ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాము అండ్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో మరి ఒక్కసారి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే ఎన్ని టైమ్స్ ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చూసినట్టయితే, మీరు ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తే అన్ని టైమ్స్ మనకు కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారనుకోండి, కన్స్ట్రక్టర్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టూ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశారనుకోండి, మనకు టూ టైమ్స్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైవ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశారనుకోండి, ఫైవ్ టైమ్స్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా? సో ఈ విధంగా మనకు వచ్చేసి ఎన్ని టైమ్స్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తే మనకు అన్ని టైమ్స్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది, ఓకే? ఇది కూడా ఒక మెయిన్ పాయింట్, మీరు ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి, మరి ఇప్పుడు కన్స్ట్రక్టర్ అని చెప్తున్నాను కదా. సో మరి కన్స్ట్రక్టర్లో ఏమైనా టైప్స్ ఉన్నాయంటే మనకు వచ్చేసి కన్స్ట్రక్టర్లో టోటల్గా టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఏంటి అంటే మనకు వచ్చేసి డీఫాల్ట్ కన్స్ట్రక్టర్, అండ్ సెకండ్ వన్ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఏంటంటే పెరామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, ఓకేనా? సో పెరామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండ్ డీఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఈ డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదండి, మనకు వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ పెరామీటర్ని యాక్సెప్ట్ చేయదు, ఓన్లీ కన్స్ట్రక్టర్ని మాత్రమే క్రియేట్ చేస్తాం, దాంట్లోకి ఎలాంటి పెరామీటర్ని అంటే వాల్యూస్ని మనం పాస్ చేయము. సో డీఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుందంటే మనకు అండర్ స్కోర్ ఇన్ ఇట్ అండర్ స్కోర్ అండ్ పారెంథసిస్ చేసుకొని పారెంథసిస్లో మనం సెల్ఫ్ అనే వేరే కీవర్డ్ని పాస్ చేస్తాం, ఓకేనా? సో ఇది ఏంటంటే మనకు డీఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఓకేనా ఫ్రెండ్స్? సో అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ అండ్ పారెంథసిస్లో సెల్ఫ్ అని ఇస్తాం. సో ఈ సెల్ఫ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది వచ్చేసి మనకు ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు
ప్రజెంట్ రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ప్రజెంట్ కరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫర్ చేయడానికి ఈ సెల్ఫ్ అనే వేరియబుల్ యూజ్ అవుతుంది. ఓకే, సో ఇదేంటి మనకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కదా. అదేవిధంగా మనకు ఇప్పుడు పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి. సో కన్స్ట్రక్టర్ ఏమంటే మనకు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇనిట్ అనే ఉంటుంది, ఇనిట్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథిసిస్. సో ఈ పారాంథిసిస్లో వచ్చేసి మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని పాస్ చేసినట్టయితే ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ అని ఉంటుంది. దీని తర్వాత మీరు ఇంకా ఏవైనా పారామీటర్స్ని పాస్ చేయాలనుకుంటే మీరు ఆ పారామీటర్స్ని పాస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చేసి ఒక స్టూడెంట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, దాంట్లో స్టూడెంట్ నేమ్ని అండ్ స్టూడెంట్కి సంబంధించిన రూల్ నెంబర్ని స్టోర్ చేయాలనుకున్నారు అనుకోండి. సో ఇక్కడ మీరు పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేమ్ కామా రూల్ నెంబర్. సో ఇక్కడ మనకి నేమ్ అండ్ ఈ రూల్ నెంబర్ అంటే ఏమవుతాయి అంటే మనకు పారామీటర్స్ అవుతాయి. సో ఈ పారామీటర్స్ ద్వారా మనం వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఈ విధంగా మనం వచ్చేసి పారామీటర్స్ని పాస్ చేయాలి అనుకుంటే అది వచ్చేసి మనకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అవుతుంది. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్స్ని పాస్ చేయకుండా ఓన్లీ కన్స్ట్రక్టర్ని మాత్రమే క్రియేట్ చేయాలనుకుంటే అది వచ్చేసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా మనకు కన్స్ట్రక్టర్కి సంబంధించిన థియరిటికల్ పార్ట్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఒక కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి కదా. సో క్లాస్ని క్రియేట్ చేయాలనుకుంటే మనం దానికోసం వచ్చేసి క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను వచ్చేసి క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్లాస్ యొక్క నేమ్. సో క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి మీరు ఏ నేమ్ కావాలనుకుంటే మీరు ఆ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను కన్స్ట్రక్టర్ డెమో అనేసి నేమ్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా, సో కన్స్ట్రక్టర్ డెమో అనేది మన క్లాస్ యొక్క నేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలన్ సింబల్ ఇవ్వాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేసాము, క్లాస్ని క్రియేట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, మనము కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కదా. సో కన్స్ట్రక్టర్ వచ్చేసి మనకి ఏంటి అని చెప్పాను, మెథడ్ అని చెప్పాను కదా. సో మనం మెథడ్ని క్రియేట్ చేయాలంటే మనం వచ్చేసి ఒక కీవర్డ్ని యూజ్ చేస్తాము అని చెప్పాను. అదేంటి, డిఈఎఫ్ అనే కీవర్డ్. సో ఈ డిఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాం. సో కన్స్ట్రక్టర్ కూడా మనకు వచ్చేసి మెథడే కాబట్టి మనం దీని కన్స్ట్రక్టర్కి కూడా డిఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఓకేనా, సో డిఈఎఫ్ అని చేసి నెక్స్ట్ ఏం చేయాలి, మనము మెథడ్ని క్రియేట్ చేస్తే మెథడ్ యొక్క నేమ్ని పాస్ చేస్తాం. ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాం. సో కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ని పాస్ చేయాలి. సో కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ అనేది ఎలా ఉంటుంది, మనకు అండర్ స్కోర్ అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ సెల్ఫ్. ఓకేనా, సో ఇది మనకు వచ్చేసి కన్స్ట్రక్టర్ యొక్క నేమ్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే మనం ఏం చేసాము, కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాం కదా. సో కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసినప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్స్ని పాస్ చేయలేదు. ఓకేనా, సో ఓన్లీ మనం సెల్ఫ్ అనే కీవర్డ్ని మాత్రమే పాస్ చేస్తాం. దాని తర్వాత మనం ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్ని పాస్ చేయలేదు కాబట్టి ఇది వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఓకేనా, సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని మనం క్రియేట్ చేసాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి అండర్ స్కోర్ సింబల్ అనేది ఇప్పుడు మనకు కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకేనా, సో ఇంతకుముందు ఏంటంటే మనం క్లాస్ని క్రియేట్ చేయకుండా డైరెక్ట్ కన్స్ట్రక్టర్ని రాసాం కాబట్టి అప్పుడు మనకు అండర్లైన్ వచ్చింది మిస్టేక్ అనేసి. ఇప్పుడు మనం క్లాస్ని క్రియేట్ చేసి కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాం కాబట్టి మనకు కరెక్ట్గా చూపిస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు వచ్చేసి అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ అని మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలనుకుంటున్నాం అంటే సింపుల్గా మనం ఇందులో ఏం చేస్తున్నాం, ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్ని పాస్ చేయలేదు కదా. సో సింపుల్గానే ఒక అవుట్పుట్ని ప్రింట్ చేస్తాను. ఓకేనా, సో మనం మెథడ్ ద్వారా అయితే ఎలాంటి టాస్క్ని పర్ఫామ్ చేయగలమో అలాంటి టాస్క్ని మనం ఇక్కడ కూడా చేయగలము. సో సింపుల్గా నేను ప్రింట్ అనే వేరియబుల్ని ప్రింట్ని యూజ్ చేసి వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను లేదా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి ప్రింట్ అనేది యూజ్ చేసేసాను. ప్రింట్ అండ్ పారాంథసిస్లో వచ్చేసి మీరు ఏదైతే అవుట్పుట్లో ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ అవుట్పుట్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఎగ్జిక్యూటెడ్. ఓకేనా, సో చూడండి ఇక్కడ నేను ఏం చేశాను అంటే సింపుల్గా వచ్చేసి కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూటెడ్ అనేసి నేను ఒక అవుట్పుట్ని ఇచ్చేసాను. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సింపుల్గా ప్రింట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసేసి కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూటెడ్ అని ఇచ్చేస్తున్నాను. ఎందుకు, మనం ఇక్కడ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్ని పాస్ చేయాలి కదా. సో మనం ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్స్ని పాస్ చేసినప్పుడు ఆ పారామీటర్ని మనము ఇన్స్టాన్స్ వేరియబుల్స్లో స్టోర్ చేసుకొని దాన్ని ప్రింట్ చేయవచ్చు. బట్ ఇక్కడ మనం ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్ని పాస్ చేయలేదు, జస్ట్ ఒక డిఫాల్ట్ పారామీటర్ అనేది ఎలా ఉంటుంది అనేది మాత్రం చూపిస్తున్నాను ఇక్కడ. ఓకేనా, సో డిఫాల్ట్ పారామీటర్ని క్రియేట్ చేశాను. ఆ డిఫాల్ట్ పారామీటర్ ద్వారా సింపుల్గా మనం ఒక అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైంది, ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను, మనం ఆ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని అయితే ఎప్పుడు క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ని క్రియేట్ చేసాం, కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను డైరెక్ట్గా వచ్చేసి రన్ పైన క్లిక్ చేసేసాను. ఓకేనా, సో రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి
వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకు? మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాం కాబట్టి కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓన్లీ ఆ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే. ఓకేనా? సో మరి మనం ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తామో అని చూసినట్టయితే సింపుల్గా క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ యొక్క నేమ్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఆ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఆబ్జెక్ట్కి ఒక నేమ్ని పాస్ చేస్తాం. ఆ నేమ్ని ఏమంటామంటే మనం వచ్చేసి రిఫరెన్స్ వేరియబుల్ అని పిలుస్తాము. సో ఈ రిఫరెన్స్ వేరియబుల్ని బేస్ చేసుకుని మనం ఆ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి మనకు ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకున్నాం కదా. సో ఆ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి మీరు ఒక నేమ్ ఇవ్వాలి. ఓకేనా? సో రిఫరెన్స్ వేరియబుల్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. సో మీరు ఏ నేమ్ కావాలనుకుంటే మీరు ఆ నేమ్ని పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే C1 అని ఇస్తున్నాను. ఓకే, సో C1 నేను ఇచ్చేసాను నేమ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే నేను ఏం చెప్పాను, క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటామని చెప్పాను. ఇక్కడ క్లాస్ యొక్క నేమ్ ఏంటి? మనకు కన్స్ట్రక్టర్ డెమో కదా. సో ఈ కన్స్ట్రక్టర్ డెమోని నేను తీసుకుంటాను. ఓకేనా? సో C1 ఈజ్ ఈక్వల్స్ టు కన్స్ట్రక్టర్ డెమో అని తీసేసుకొని పారాంథసిస్ చేయాలి. సో ఈ పారాంథసిస్ని ఇవ్వడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే కన్స్ట్రక్ట్ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉంటుందో ఆ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి సింపుల్గా ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయడం, సారీ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కదా. మరి ఇప్పుడు మనకు కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది నేను ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేయగానే మనకు అవుట్పుట్లో చూసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఏమని ప్రింట్ అయింది? కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూటెడ్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సింపుల్గా ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయవచ్చు. ఆ కన్స్ట్రక్టర్ని మనం ఎలా క్రియేట్ చేస్తున్నాము, ఇనిట్ అనే నేమ్ తోటి క్రియేట్ చేస్తున్నాము. అండ్ అది వచ్చేసి మనకు మెథడ్ కాబట్టి మనం డిఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసాము. దాని తర్వాత అండర్ స్కోర్ ఇనిట్ అని చేసి మనం ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాం. ఆ కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ కన్స్ట్రక్టర్ అనేది కాలైపోయి ఆ కన్స్ట్రక్టర్ ద్వారా మనం ఏదైతే అవుట్పుట్ ప్రింట్ చేసామో అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో నేను వచ్చేసి థియరిటికల్ పార్ట్ చెప్పేటప్పుడు ఇంకొక సెంటెన్స్ కూడా చెప్పాను, ఇంకొక పాయింట్ కూడా చెప్పాను. అదేంటి? మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తే మనకు అన్ని టైమ్స్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేసాము, సింగిల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కాబట్టి సింగిల్ టైం మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను అనుకోండి, మనకు ఎన్ని టైమ్స్ అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి? 5 టైమ్స్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. మరి అలా ప్రింట్ అవుతుందా లేదా అనేది కూడా ఇక్కడ నేను చూపిస్తాను. ఓకేనా? సో వచ్చి నేను ఏం చేశానంటే సింపుల్గా కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్ వచ్చేసి టోటల్గా 4 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను. సారీ, 4 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను. సో ఈ 4 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం కాబట్టి మనకు వచ్చేసి అవుట్పుట్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి? ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్లో 4 టైమ్స్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూటెడ్ అనేసి 4 టైమ్స్ అవుట్పుట్ ప్రింట్ అయింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మనకు కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఎన్ని టైమ్స్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే మనకు అన్ని టైమ్స్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకు వచ్చేసి ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకు కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకు అర్థమైపోయింది కదా. అండ్ మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని టైమ్స్ మనకు కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో మనకు మెథడ్కి ప్లస్ కన్స్ట్రక్టర్కి 2 మెథడ్స్ బట్ ఇది వచ్చేసి స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అని చెప్పాను కదా. సో మనం మెథడ్కి ప్లస్ కన్స్ట్రక్టర్స్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? సో ఆ డిఫరెన్సెస్ ఉంటే ఎలాంటి టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మనం మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటే కూడా సేమ్ డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ నేను డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. అండ్ మనకు వచ్చేసి మెథడ్ యొక్క నేమ్ అనేది మీకు ఏ నేమ్ కావాలనుకుంటే మీరు ఆ నేమ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి ఏమిస్తున్నాను అంటే ట్యూటోరియల్ అనేది నా మెథడ్ యొక్క నేమ్ లాగా ఇస్తున్నాను. అండ్ దీంట్లో మనం వచ్చేసి ఒక పారామీటర్ని పాస్ చేస్తున్నాను. ఆ పారామీటర్ ఏంటంటే సెల్ఫ్. ఓకేనా? సో సెల్ఫ్ అనేది కీవర్డ్. సో సెల్ఫ్ అనే కీవర్డ్ని పాస్ చేశాను. సో మనం వచ్చేసి మీరు ఒక్కటే పైథాన్లో గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మనం మెథడ్ని క్రియేట్ చేసినా లేదా కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసినా మస్ట్ అండ్ షుడ్గా సెల్ఫ్ అనే కీవర్డ్ని మాత్రం పాస్ చేయాలి. ఓకేనా? సో సెల్ఫ్ అనే కీవర్డ్ని పాస్ చేయకుండా మనం మెథడ్ని క్రియేట్ చేయలేము. సో ఇలా క్రియేట్ చేసినట్టయితే కనుక మనకు ఆటోమేటిక్గా అండర్లైన్ అనేది వచ్చేసింది. ఓకేనా? సో దాని మీనింగ్ ఏంటంటే ఎర్రర్ ఉంది అనేసి. ఓకేనా? సో మస్ట్ అండ్ షుడ్గా కన్స్ట్రక్టర్ కానీ లేదా మెథడ్ కానీ క్రియేట్ చేస్తే మనం సెల్ఫ్ అనే కీవర్డ్ని 100% పాస్ చేయాలి. సో నేను ఈ మెథడ్ ద్వారా కూడా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి మనం ప్రింట్ని యూజ్ చేస్తాము. సో ప్రింట్ ద్వారా నేను ఒక అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను సింపుల్గా. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే కొత్త అభిషేక్
పైథాన్ అనేసి ఇచ్చేసాను. ఓకేనా, పైథాన్ ట్యూటోరియల్స్ అని కూడా యాడ్ చేసేస్తాను అయిపోతుంది. సో ప్రింట్ ద్వారా నేను ఏం చేస్తున్నాంటే కొత్త అభిషేక్ పైథాన్ ట్యూటోరియల్స్ అనేసి నేను యాడ్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను కదా. మరి అలా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఈ మెథడ్ ఏదైతే ఉంటుందో ఈ మెథడ్ అనేది కూడా మనకు ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది కూడా మనకు తెలియాలి కదా. సో మరి అది కూడా నేను చూపిస్తాను ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి కదా. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఒక నేమ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీ1 ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాం. సో క్లాస్ యొక్క నేమ్ ఏంటి, మనకు కన్స్ట్రక్టర్ డెమో కదా. సో కన్స్ట్రక్టర్ డెమో అనేసి నేను క్లాస్ యొక్క నేమ్ని పాస్ చేశాను అండ్ పారెంథసిస్ ఇచ్చేసాను. సో పారెంథసిస్ ఇచ్చినప్పుడు మనకి ఏమైంది, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయాక మనము డైరెక్ట్గా రన్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి ఏమైంది, ఓన్లీ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూటెడ్ అనేది మాత్రమే ప్రింట్ అయింది. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏమైంది, ఓన్లీ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినట్టయితే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ మనకు కన్స్ట్రక్టర్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది బై డిఫాల్ట్గా. బట్ మనకి వచ్చేసి మెథడ్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో ఆ మెథడ్స్ అనేవి మనకు ఎగ్జిక్యూట్ అవ్వవు. మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, మస్ట్ అండ్ షుడ్గా ఆ మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం కాల్ చేయాలంటే రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో అది హెల్ప్ తీసుకుంటాము. సో రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి సీ1 కాబట్టి నేను సీ1 డాట్ ట్యుటోరియల్ అనేసి ఇస్తున్నాను. ఓకే, సో TUTORIAL ట్యూటోరియల్. ఓకే, సో ఈ విధంగా మనము ఆ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క హెల్ప్ తీసుకొని ఆ మెథడ్ని కాల్ చేస్తేనే ఆ మెథడ్ ద్వారా ఏదైతే మనము బిజినెస్ లాజిక్ రాసామో స్టేట్మెంట్స్ రాసామో ఆ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. సో రన్ పైన క్లిక్ చేసినప్పుడు అవుట్పుట్లో చూడండి, మనకు కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూటెడ్ అనేది ప్రింట్ అయింది. అండ్ దాంతోపాటు కొత్త అభిషేక్ పైథాన్ ట్యూటోరియల్స్ అనేది కూడా మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి, మనకు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్గా కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మనకు మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం మస్ట్ అండ్ షుడ్గా మెథడ్ని కాల్ చేయాలి. ఇది ఫస్ట్ డిఫరెన్స్. అండ్ సెకండ్ డిఫరెన్స్ ఏంటి, మనకు మెథడ్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ యొక్క నేమ్ని మీరు ఏ విధంగా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్యూటోరియల్ తీసుకున్నా, ట్యూటోరియల్ కాకుండా డిస్ప్లే, షో లేదా అభిషేక్. సో ఈ విధంగా మీరు ఏ నేమ్ కావాలనుకుంటే మీరు ఆ నేమ్ యూజ్ చేయొచ్చు. మస్ట్ అండ్ షుడ్గా కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా _init_ ఇదే నేమ్ మాత్రమే ఉండాలి. ఈ సేమ్ నేమ్ మాత్రం తప్ప వేరే నేమ్ అనేది ఉండకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామనుకోండి, మనకి కన్స్ట్రక్టర్ ఉంది కదా, కన్స్ట్రక్టర్ అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది, మస్ట్ అండ్ షుడ్గా ఓన్లీ 1 టైం మాత్రమే ప్రింట్ అవుతుంది. అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తే అన్ని టైమ్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది కదా. బట్ ఇక్కడ మనకు మెథడ్కి వచ్చేసరికి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసామన్నది ముఖ్యం కాదు, మనం ఎన్ని టైమ్స్ కాల్ చేసామన్నది ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ సేమ్ మెథడ్ని కాల్ చేస్తున్నాను, సీ1 డాట్ ట్యూటోరియల్. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇంకో టైం కాల్ చేస్తున్నాను, సీ1 డాట్ ట్యూటోరియల్ అనేసి. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఎన్ని టైమ్స్ కాల్ చేయాలనుకుంటే మీరు అన్ని టైమ్స్ కాల్ చేయొచ్చు. మీరు ఎన్ని టైమ్స్ కాల్ చేస్తే మనకు అన్ని టైమ్స్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో చూడండి, వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను, మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూటెడ్, కొత్త అభిషేక్ పైథాన్ ట్యూటోరియల్స్, కొత్త అభిషేక్ పైథాన్ ట్యూటోరియల్స్, కొత్త అభిషేక్ పైథాన్ ట్యూటోరియల్స్. సో ఇక్కడ మనము సింపుల్గా 3 టైమ్స్ కాల్ చేస్తాం కాబట్టి మనకు అవుట్పుట్లో కూడా 3 టైమ్స్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సో ఈ విధంగా మనకు వచ్చేసి ఇది ఇంకొక డిఫరెన్స్, మనకు కన్స్ట్రక్టర్ అనేది ఓన్లీ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది సింగిల్ ఆబ్జెక్ట్కి. బట్ మనం సింగిల్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మెథడ్స్ని ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే మనం అన్ని టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 3rd డిఫరెన్స్. అండ్ 4th డిఫరెన్స్ ఏంటి అంటే, మనకు ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్స్లో మనం బిజినెస్ లాజిక్ని రాయడానికి యూజ్ చేస్తాం. అంటే మనకు ప్రోగ్రామ్కి సంబంధించి మనం ఎలాంటి టైప్ ఆఫ్ టాస్క్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించింది మనం ఈ మెథడ్స్లో రాస్తాం. బట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది కదా, సో ఈ కన్స్ట్రక్టర్ని మనం మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తామని చూసినట్టయితే ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి వాల్యూస్ని అసైన్ చేయడానికి మనం ఈ కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం ఫ్రెండ్స్, ఓన్లీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని మాత్రమే క్రియేట్ చేసాం కదా. సో ఇలా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాకుండా మనకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కావాలి అనుకుంటే మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డిఫాల్ట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలంటే మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసే టైంలో ఈ కన్స్ట్రక్టర్ సెల్ఫ్ అనే కీవర్డ్తో పాటు మనం కొన్ని టైప్స్ ఆఫ్ పారామీటర్స్ని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే స్టూడెంట్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్. ఓకే, సో స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ కన్స్ట్రక్టర్లో నేను వచ్చేసి కొన్ని టైప్ ఆఫ్ పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను. ఆ పారామీటర్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేమ్ అనేది ఒక పారామీటర్, అండ్ ఇంకోటి వచ్చేసి రూల్ నెంబర్. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక స్టూడెంట్ని క్రియేట్ చేసి ఆ స్టూడెంట్కి సంబంధించిన నేమ్ని అండ్ ఆ స్టూడెంట్కి సంబంధించిన రూల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రూల్ నెంబర్ని
కన్స్ట్రక్టర్ ద్వారా వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి ఆ కన్స్ట్రక్టర్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాక ఆ ఆబ్జెక్ట్ ద్వారా వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని నేను ఈ వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసి కన్స్ట్రక్టర్ ద్వారా టూ పారామీటర్స్ని పంపిస్తున్నాం కదా. సో ఈ టూ పారామీటర్స్ ద్వారా వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, సో దానికోసం వచ్చేసి మనం వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనం కన్స్ట్రక్టర్ ద్వారా వచ్చే వాల్యూస్ని మనం వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఏదైతే సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో ఈ సెల్ఫ్ అనే కీవర్డ్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. ఓకే, సో చూడండి ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ డాట్ నేమ్. సో మనం ఏం చేస్తున్నాము, ఈ నేమ్ అనే పారామీటర్ ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం కదా. ఆ వాల్యూ నేను ఎందులో స్టోర్ చేసుకుంటున్నాను అంటే నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్. ఓకేనా ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావాలంటే నేను ఇక్కడ వచ్చేసి ఎన్ అండ్ సింపుల్గా వచ్చేసి ఆర్ అని చేస్తున్నాను, ఇక్కడ ఎన్ అని ఇస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు పారామీటర్స్ యొక్క నేమ్ ఏంటి, ఎన్ అండ్ ఆర్ కదా. సో ఈ ఎన్ అనే పారామీటర్ ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని నేను ఈ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో దానికోసం మనం వచ్చేసి సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు ఎన్ అని తీసుకుంటాం. అదేవిధంగా మనం ఇప్పుడు వచ్చేసి ఇంకొక వేరియబుల్ ఉంది కదా, ఇంకొక పారామీటర్ ఏంటి, అది ఆర్. సో ఈ ఆర్ అనే పారామీటర్ ద్వారా వచ్చిన వాల్యూ నేను ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి మనం సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము, ఆర్ డాట్ రూల్ నెంబర్ ఈక్వల్స్ టు ఆర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆర్ అనే పారామీటర్ ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం ఈ రూల్ నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. ఓకే, సో ఇటు ఈ విధంగా మనం వచ్చేసి కన్స్ట్రక్టర్స్ ద్వారా ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి వాల్యూస్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఇవి వచ్చేసి ఏంటంటే మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకేనా, సో ఎక్కువ టెన్షన్ పడకండి. సో ఈ విధంగా మనం వచ్చేసి కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాం. ఈ కన్స్ట్రక్టర్ ఏంటంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఎందుకు, మనం పారామీటర్ని పాస్ చేస్తున్నాం కాబట్టి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఆ పారామీటర్స్ ద్వారా వచ్చిన వాల్యూస్ని మనం సెల్ఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం దాన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంకొక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ మెథడ్ని క్రియేట్ చేసేసి ఈ వేరియబుల్స్ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో నేను వాటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి ఒక డిస్ప్లే మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను, డిస్ప్లే. అండ్ దీంట్లో కూడా మనం వచ్చేసి ఒక పారామీటర్ని పాస్ చేయాలి, అది వచ్చేసి సెల్ఫ్ పారామీటర్. సో ఇప్పుడు దీని ద్వారా నేను ఏం చేస్తున్నా అంటే వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో మనం వాల్యూస్ని ప్రింట్ చేయాలి అనుకుంటే మనకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో దాంట్లో నేను వచ్చేసి ఒక టూ టైప్ ఆఫ్ వేస్ని చూపిస్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే దేనికైనా మనం ప్రింట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ప్రింట్ అనేసి ఇచ్చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తాం. బట్ ఈ ప్రింట్ని యూజ్ చేసి ప్రింట్ చేసేటప్పుడు మనకి వేరియబుల్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కదా. సో ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ కనుక మనం ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా ప్రింట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చూస్తున్నాను చూడండి, సింపుల్గా డబుల్ కోర్స్లో స్టూడెంట్ నేమ్ అని ఇస్తున్నాను. సో స్టూడెంట్ నేమ్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు స్టూడెంట్కి సంబంధించి స్టూడెంట్ నేమ్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి కదా. సో యాజ్ ఇట్ ఈస్ ఎలాగ ప్రింట్ అవుతుంది, సో స్టూడెంట్ నేమ్ అని వచ్చేసాక దాని తర్వాత స్టూడెంట్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. సో అలా మనము వేరియబుల్ ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి స్టూడెంట్ నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేశాను. సో ఈ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసిన ప్లేస్లో నాకు ఈ నేమ్ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ నాకు ఈ కర్లీ బ్రాకెట్స్ ప్లేస్లో ప్రింట్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ స్లాష్ ఎన్ అని తీసుకుంటాను. సో బ్యాక్ స్లాష్ ఎన్ అంటే మనకు నెక్స్ట్ లైన్ అనమాట. సో స్టూడెంట్ నేమ్ అనేది ఫస్ట్ లైన్లో ప్రింట్ అయ్యాక స్టూడెంట్కి సంబంధించిన రూల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రూల్ నెంబర్ అనేది నాకు సెకండ్ లైన్లో ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ విధంగా ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాము, రూల్ నెంబర్ కదా. సో రూల్ నెంబర్ అనేసి ఇచ్చేసాను. ఓకేనా, సో రూల్ నెంబర్ దీంతో దీని ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఈ రూల్ నెంబర్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సేమ్ ఇక్కడ మనం మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేశాను. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక మనం ఏం చేసాం, ఓన్లీ కర్లీ బ్రాకెట్స్ని ఇచ్చేసాం. ఓకే, బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఈ నేమ్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ ప్లస్ రూల్ నెంబర్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ మనకి ఇక్కడ ఒక వాల్యూ ఇక్కడ ఒక వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలనేది మనం పాస్ చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే డబుల్ కోట్స్ తర్వాత డాట్ అనే సింబల్ని యూజ్ చేస్తాము. సో ఈ డాట్ సింబల్ తర్వాత మనం ఫార్మాట్ని యాడ్ చేస్తాం. ఓకే, సో ఈ ఫార్మాట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చూసినట్టయితే మనకు ఏ వేరియబుల్స్ని మీరు ఈ ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్స్కి సంబంధించిన నేమ్స్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. సో మనకు వేరియబుల్కి సంబంధించిన నేమ్స్ ఏంటి ఫ్రెండ్స్, సెల్ఫ్ డాట్ నేమ్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇచ్చేసాను. సో ఈ సెల్ఫ్ డాట్ నేమ్ అని పాస్ చేయడం వల్ల ఈ నేమ్ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకు ఇక్కడ డబుల్ కర్లీ బ్రాకెట్స్ ఇచ్చేసాం కదా, సో ఈ కర్లీ బ్రాకెట్స్ ప్లేస్లో ప్రింట్ అవుతుంది. ఓకే, సో మనం సెల్ఫ్ డాట్ నేమ్ అని చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక వాల్యూని కూడా పాస్ చేయాలి, అదేంటి మనకు సెల్ఫ్ డాట్ రూల్ నెంబర్.
సో సెల్ఫ్ డాట్ రూల్ నెంబర్ అనేసి నేను ఇచ్చేసాను. సో సెల్ఫ్ డాట్ నేమ్, సెల్ఫ్ డాట్ రూల్ నెంబర్ అనేసి నేను టూ పారామీటర్స్ని పాస్ చేశాను. ఆ టూ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో మనం వచ్చేసి ఓకే ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసేదాను. సో మనకి ఏం చేయాలి, డైరెక్ట్గా మనకు ఏదైనా మెథడ్ని క్రియేట్ చేసినాము. సో మెథడ్ని క్రియేట్ చేస్తే అది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ మెథడ్ని మస్ట్ అన్షూట్గా కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ మెథడ్ని కాల్ చేయాలంటే మనము ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనము స్టూడెంట్ అనే క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాం కదా. సో ఫస్ట్ వచ్చేసి రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఇచ్చేసాను. సో రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ S1 అనుకోండి. సో S1 ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ అనేసి నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనకు వచ్చేసి చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఏం చేసాము, కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ కన్స్ట్రక్టర్ వచ్చేసి మనకి ఏం చేస్తుంది, టూ టైప్ ఆఫ్ పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఆ పారామీటర్స్ ఏంటి, N, R అనేసి టూ టైప్ ఆఫ్ పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా. సో ఆ టూ పారామీటర్స్కి సంబంధించిన వాల్యూస్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ద్వారా పాస్ చేయాలి. ఓకే, సో S1 = స్టూడెంట్. లాస్ట్ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే డైరెక్ట్గా మనం S1 = స్టూడెంట్ అనేసి ఇచ్చేసి డైరెక్ట్గా మనం అవుట్పుట్ ప్రింట్ చేసాం కదా. బట్ ఇప్పుడు అలా కాదు, మనకి పారామీటర్ ఏదైతే ఉంటుందో అది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కదా. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాబట్టి మనం ఎన్ని పారామీటర్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుందో అన్ని వాల్యూస్ని మనం ఈ ఆబ్జెక్ట్ ద్వారా పాస్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఏంటి, మనము నేమ్ని పంపిస్తున్నాం కదా. సో నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి డబల్ కోట్స్లో తీసుకోవాలి. సో డబుల్ కోట్స్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అభిషేక్ అని చేస్తున్నాను. అండ్ సెకండ్ వన్ వాల్యూ ఏంటి, మనకు రూల్ నెంబర్ కదా. సో రూల్ నెంబర్ అనేది ఇంటి టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా రూల్ నెంబర్ని పాస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ వచ్చేసి 101 అనుకోండి. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలో మనకు ఆ కన్స్ట్రక్టర్ అనేది ఎన్ని వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుందో మనం అన్ని వాల్యూస్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. సో స్టూడెంట్ ఆఫ్ అభిషేక్ అండ్ 101 అనేసి నేను వాల్యూస్ని పాస్ చేశాను. సో ఇలా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, మనకు డైరెక్ట్గా ఓన్లీ ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మనం అభిషేక్ అనే వాల్యూ ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అండ్ ఎన్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ ఏదైతే అది నేమ్ అనే వేరియబుల్కి స్టోర్ అవుతుంది. అండ్ అదేవిధంగా 101 అనేది R లో స్టోర్ అవుతుంది. R లో ఉన్న వాల్యూ మనకు రూల్ నెంబర్లో స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా మనకు నేమ్ అండ్ రూల్ నెంబర్లో వాల్యూ స్టోర్ అయ్యాయి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఆ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాం. సో మెథడ్ అనేది మనకు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఆ మెథడ్ని కాల్ చేయాలి. సో దానికోసం వచ్చేసి ఇక్కడ S1.display అనేసి నేను ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఈ విధంగా మెథడ్ని కాల్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మనకు రన్ అవుతుందా లేదా అనేది. సో నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. అవుట్పుట్ కనుక మనం చూసుకున్నట్టయితే స్టూడెంట్ నేమ్ వచ్చేసి మనకు అభిషేక్ అనేది ప్రింట్ అయ్యింది. అండ్ దాంతోపాటు రూల్ నెంబర్ వచ్చేసి 101 అనేది మనకు ప్రింట్ అయ్యింది. ఓకేనా, సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సింపుల్గా మనం అవుట్పుట్ని ప్రింట్ చేయవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఏమైంది ప్రింట్ అయింది, అభిషేక్ అనేది ప్రింట్ అయింది. అదే ప్లేస్లో మనం ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ యాడ్ చేస్తాం కదా. సో ఈ కర్లీ బ్రాకెట్ ప్లేస్లో సెల్ఫ్ డాట్ నేమ్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ప్రింట్ అయింది. అండ్ అదేవిధంగా రూల్ నెంబర్ తర్వాత మనం కర్లీ బ్రాకెట్స్ యాడ్ చేస్తాం, ఆ ప్లేస్లో మనకు సెల్ఫ్ డాట్ రూల్ నెంబర్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మనకు ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రింట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం ఏం చేసాము, డాట్ ఫార్మాట్ అనే మెథడ్ని యూజ్ చేసేసి కర్లీ బ్రాకెట్స్ ద్వారా మనం వాల్యూని ప్రింట్ చేసాం కదా. సో ఇలా కాకుండా మనం వచ్చేసి ఇంకొక వేరియబుల్ని ఇంకొక వేలో కూడా మనం వాల్యూస్ని ప్రింట్ చేయవచ్చు. సో ఒకసారి నేను అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి సేమ్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. సో ప్రింట్ స్టేట్మెంట్లో డబుల్ కోట్స్ తీసుకుంటాను. ఈ డబుల్ కోట్స్ ద్వారా నేను వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వాల్యూ ఏంటి, మనకు నేమ్ కదా. సో నేమ్ అండ్ కోలన్. ఓకే, సో ఇక్కడ వరకు మనకు తెలుసు. దీని తర్వాత మనం ఏం పాస్ చేయాలంటే మనము వచ్చేసి యాక్సెస్ స్పెసిఫైయర్స్ని పాస్ చేస్తాం. ఓకేనా, సో ఫార్మాట్ స్పెసిఫైయర్స్. సో ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఏంటంటే మనం ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాము అనేది పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నేమ్ని ప్రింట్ చేస్తున్నాము. సో నేమ్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ, స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ కదా. సో ఇక్కడ మనం దానికోసం ఏం చేయాలంటే %S అని పాస్ చేయాలి. సో పర్సంటేజ్ యొక్క ఎస్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇది వచ్చేసి స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ అనేది మనం డిఫైన్ చేస్తుంది. సో %S అని పాస్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి బ్యాక్ స్లాష్ ఏంటని తీసుకున్నాను. అండ్ దాని తర్వాత నేను రూల్ నెంబర్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో రూల్ నెంబర్ వచ్చేసి మనకు ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ, ఇంటర్ టైప్ ఆఫ్ వాల్యూ కదా. సో ఇంటర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం %D అని యూజ్ చేస్తాం. సో %D అంటే డిజిట్స్ అనమాట. సో డిజిట్స్ అంటే నంబర్సే కదా మనకు సింపుల్గా. సో ఇక్కడ మనము ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %D అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను యాజ్ ఇట్ ఇస్గా %D అని ఇచ్చేసాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే నేమ్ తర్వాత %S ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. రూల్ నెంబర్ తర్వాత %D ఇంటీజర్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటీజర్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఏం చేసాం, డబుల్ కోట్స్ తర్వాత ఇంతకుముందు అయితే డాట్ ఫార్మాట్ అని ఇచ్చేసాం కదా. బట్ ఇప్పుడు వచ్చేసి మనం డాట్ ఫార్మాట్ అని ఇవ్వకుండా %సింబల్ తీసేసుకొని ఈ %సింబల్ తర్వాత పారెంథసిస్, ఈ పారెంథసిస్లో మీరు ఏ వాల్యూస్ని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన నేమ్ని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ డాట్ నేమ్ కామా
సెల్ఫ్ డాట్ మనకి ఇంకొక వేరియబుల్ యొక్క ఏమంటే రూల్ నెంబర్ కదా, సో రూల్ నెంబర్. సో ఈ విధంగా మనం వచ్చేసి వాల్యూస్ని పాస్ చేయవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి మీకు ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి నేను వాల్యూస్ని మారుస్తున్నాను, వసంత అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 102 అనేసి టూ వాల్యూస్ని చేంజ్ చేసేసాను. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి మనం రన్ పైన క్లిక్ చేస్తున్నాం. సో రన్ పైన క్లిక్ చేసాను, అవుట్పుట్ కనుక చూసుకున్నట్టయితే నాకు నేమ్ వచ్చేసి వసంత అనేది ప్రింట్ అయింది అండ్ రూల్ నెంబర్ వచ్చేసి 2102 అనేది కూడా ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా కూడా వచ్చేసి మీరు ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి టూ వేస్లో ప్రింట్ చేసుకోవచ్చు, డాట్ ఫార్మాట్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా పర్సెంటేజ్ సింబల్ని యూజ్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు అవుట్పుట్ని ప్రింట్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా కన్స్ట్రక్టర్స్ గురించి. ఓకేనా, సో ఒకసారి మీకు మళ్ళీ డీటెయిల్గా కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్స్ట్రక్టర్ అనేది మనకు స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. ఈ స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి వాల్యూస్ని అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్లోకి మనం వాల్యూని అసైన్ చేసాం కదా, సో దేని ద్వారా మనం పారామీటర్ కన్స్ట్రక్టర్ ద్వారా వాల్యూస్ని అసైన్ చేయడం చేసాము, దానికోసం మనం ఈ కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం. అండ్ కన్స్ట్రక్టర్ అనేది మనకు ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన టైంలో ఆటోమేటిక్గా మనకు కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవ్వడం జరుగుతుంది. మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తే మనకు అన్ని టైమ్స్ ఆ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి కన్స్ట్రక్టర్స్లో టూ టైప్స్ ఉన్నాయి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. మనం ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్స్ని పాస్ చేయకపోతే అది డిఫాల్ట్, పారామీటర్స్ని పాస్ చేసినట్టయితే అది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. అండ్ మనకు వచ్చేసి మెథడ్స్కి ప్లస్ కన్స్ట్రక్టర్కి డిఫరెన్సెస్ ఏమి ఉన్నాయి అనేది చూపించాను. అండ్ దాంతోపాటు మనము డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ పారామీటర్స్ కన్స్ట్రక్టర్స్ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాంతోపాటు మనం వచ్చేసి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్స్ ద్వారా వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తాము, ఎలా ప్రింట్ చేస్తాము అనేది కూడా నేను చూపించాను కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకో కొన్ని టైప్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను. ఓకేనా, సో పైథాన్లో వచ్చేసి మనకు దీనికి సంబంధించి కొన్ని బిల్టిన్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో బిల్టిన్ ఫంక్షన్స్ కావచ్చు, బిల్టిన్ మెథడ్స్ కావచ్చు, ఎలా కాల్ చేస్తాం మనకు ఒకటే. సో బిల్టిన్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఆ బిల్టిన్ ఫంక్షన్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు నేను చూపించాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చూస్తున్నాడు, సింపుల్గా వచ్చేసి ఇక్కడ మనకు మెథడ్ ఇచ్చేసాం కదా, ఇంతకుముందు మెథడ్ని యూజ్ చేసేది, మెథడ్ ద్వారా మనం అవుట్పుట్ని ప్రింట్ చేసాం కదా. సో ఆ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ నేను కంప్లీట్గా రిమూవ్ చేసేసాను. సో ఇక్కడ మనం ఏం చేసాము, S1 ఈక్వల్స్ టు స్టూడెంట్ ఆఫ్ వసంత 102 అనేసి మనం వాల్యూని ప్రింట్ చేసాం కదా, సారీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం వాల్యూస్ని పాస్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేసాము, డిస్ప్లే మెథడ్ని యూజ్ చేసి ప్రింట్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా కాకుండా మనం వచ్చేసి సింపుల్గా కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్ ఫంక్షన్స్, వాటిని యూజ్ చేసి మనం ఈ వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకుంటే ఎలా ప్రింట్ చేస్తాం అనేది నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి ప్రింట్ అని తీసుకున్నాను. అండ్ ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే గెట్ యాట్రిబ్యూట్ మెథడ్. సో ఈ గెట్ యాట్రిబ్యూట్ ఫంక్షన్ లేదా గెట్ యాట్రిబ్యూట్ మెథడ్ని యూజ్ చేసి మనం ఏదైనా ఒక వేరియబుల్కి సంబంధించిన వాల్యూని ప్రింట్ చేయవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఆబ్జెక్ట్ S1 ఉంది కదా, సో S1కి సంబంధించిన ఆబ్జెక్ట్లోని ఒక వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే S1 కామా, మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, S1 కామా నేమ్ అని చేస్తున్నాను. సో ఈ విధంగా మనం వచ్చేసి గెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ ద్వారా, ఓకేనా, సో గెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ ద్వారా ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన వేరియబుల్లోని వాల్యూని మనం ప్రింట్ చేయవచ్చు. సో ఇప్పుడు నేను రన్ పైన క్లిక్ చేశాను, అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి వసంత అనేది ప్రింట్ అయిపోయింది. ఇది ఫస్ట్ మెథడ్. ఓకే, అదేంటి మనకు గెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్. సో ఇప్పుడు చూడండి, నేను గెట్ యాట్రిబ్యూట్ మెథడ్ ద్వారా నేమ్ అనే వాల్యూని ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమైంది, వసంత అనేది ప్రింట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ఏంటంటే మనకు వచ్చేసి సెట్ యాట్రిబ్యూట్ మెథడ్. ఓకేనా, సో చూడండి సెట్ యాట్రిబ్యూట్. సో సెట్ యాట్రిబ్యూట్ మెథడ్ ద్వారా మనం ఏం చేయగలమంటే ఏదైనా ఒక వేరియబుల్లోకి మనం వాల్యూని అసైన్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేసాము, నేమ్ అనే వేరియబుల్లోకి మనం వసంత అనే వాల్యూని యాడ్ చేసాం కదా. సో నేను ఆ నేమ్ అనే వేరియబుల్లోకి ఈ వసంత అనే వాల్యూని రిమూవ్ చేసేసి నేను అభిషేక్ అనే వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మనం ఈ సెట్ యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవచ్చు. సో సెట్ యాట్రిబ్యూట్ని మనం యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము, ఏ ఆబ్జెక్ట్లోకి వాల్యూని యాడ్ చేస్తున్నాము, S1 అనే ఆబ్జెక్ట్లోకి వాల్యూని యాడ్ చేస్తున్నాము. అది ఏ వేరియబుల్లోకి యాడ్ చేస్తున్నాము, నేమ్ అనే వేరియబుల్లోకి యాడ్ చేస్తున్నాము. సో నేమ్. అండ్ మనకు వచ్చేసి ఎలాంటి వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాము ఆ వాల్యూని మీరు ఇక్కడ పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి అభిషేక్ అని ఇచ్చేసాను. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ ద్వారా, ఫంక్షన్ ద్వారా, S1 అనే ఆబ్జెక్ట్లోకి, నేమ్ అనే వేరియబుల్లోకి అభిషేక్ అనే వాల్యూని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ సేమ్ నేను ప్రింట్ స్టేట్మెంట్ చూపిస్తాను. ప్రింట్ చేసి మనకు అప్పుడు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది. సో యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి మనం రన్ పైన క్లిక్ చేద్దాం. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఫస్ట్ టైం ప్రింట్ చేసినప్పుడు ఏమైనా ప్రింట్ అయింది, మనకు సేమ్ ప్రింట్ ఆఫ్ S1.name అని ప్రింట్ చేసినప్పుడు మనకు వసంత అనేది ప్రింట్ అయింది. సెకండ్ టైం మళ్ళీ సేమ్ గెట్ యాట్రిబ్యూట్ ఆఫ్ S1.name అని చేసినప్పుడు మనకు అభిషేక్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు అంటే మనం ఇక్కడ సెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ని యూజ్ చేసేసి నేమ్ అనే వేరియబుల్లో వసంత ఉంది, ఆ వసంతాన్ని రిమూవ్ చేసేసి అభిషేక్
అభిషేక్ అనే వాల్యూని యాడ్ చేసాం కాబట్టి మనకు నేమ్ని ప్రింట్ చేసినప్పుడు మనకు సెకండ్ టైం అభిషేక్ అనే వాల్యూ ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు వచ్చేసి సెట్ అట్రిబ్యూట్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే హ్యాజ్ అట్రిబ్యూట్. హ్యాజ్ అట్రిబ్యూట్ని యూజ్ చేసి ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో ఏదైనా ఒక వేరియబుల్కి సంబంధించిన వాల్యూ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసేసి హ్యాజ్ అట్రిబ్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఆబ్జెక్ట్ ఏంటి ఎస్ వన్ కదా, సో ఎస్ వన్ అనే ఆబ్జెక్ట్లో మనకి ఇక్కడ వచ్చేసి అడ్రస్ ఉందా లేదా అనేది నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యాష్ అట్రిబ్యూట్ అనే మెథడ్ని యూజ్ చేసేసి ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో ఏదైనా ఒక వేరియబుల్ యొక్క నేమ్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూసినట్టయితే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్లో అడ్రస్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. సో ప్రింట్ ఆఫ్ హ్యాజ్ అట్రిబ్యూట్ ఎస్ వన్ కామా అడ్రస్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు ఒకసారి నేను ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేసినట్టయితే మనకు అవుట్పుట్లో ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. సో ఫాల్స్ అనేది ఎందుకు ప్రింట్ అయింది అంటే మనకు వచ్చేసి అడ్రస్ అనే వేరియబుల్ మనకు కన్స్ట్రక్టర్లో లేదు కదా, సో దాని ద్వారా మనకు వచ్చేసి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కూడా అడ్రస్ కాకుండా నేను వచ్చేసి నేమ్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ వచ్చేసి నేమ్ అని ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ ప్రింట్ చేసుద్దాం. సో అవుట్పుట్ గురంగా చూసినట్టయితే మనకు వచ్చేసి ట్రూ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో ట్రూ అనేది ఎందుకు ప్రింట్ అయిందంటే మనకు ఈ ఆబ్జెక్ట్లో ఎస్ వన్ అనే ఆబ్జెక్ట్లో నేమ్ అనే వాల్యూ ఉంది కాబట్టి మనకు అవుట్పుట్లో ట్రూ అనేది ప్రింట్ అయింది. ఇది వచ్చేసి మనకు థర్డ్ మెథడ్. అండ్ నెక్స్ట్ అండ్ ఫోర్త్ మెథడ్ వచ్చేసి ఏంటంటే మనకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూని కనుక మనం రిమూవ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి నేమ్ అండ్ రోల్ నెంబర్ అనేసి టూ వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఈ విధంగా టూ వేరియబుల్స్ నుంచి మీరు ఏదో ఒక వాల్యూని కనుక మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ డిలీట్ మెథడ్ని యూజ్ చేయవచ్చు. సో చూడండి డిలీట్ యాట్రిబ్యూట్ డిలీట్ యాట్రిబ్యూట్ మెథడ్. సో డిలీట్ యాట్రిబ్యూట్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఎస్ వన్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి నేమ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో డిలీట్ యాట్రిబ్యూట్ ఆఫ్ ఎస్ వన్ అనేది ఆబ్జెక్ట్ యొక్క నేమ్. సో ఆబ్జెక్ట్ యొక్క నేమ్లో నేమ్ అనే వాల్యూ నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేసేద్దాం, మనకి ఏమని ప్రింట్ అవుతుంది అనేది. సో కంట్రోల్ సి కంట్రోల్ వి ప్రింట్ ఆఫ్ గెట్ యాట్రిబ్యూట్ ఆఫ్ ఎస్ వన్ నేమ్ అని చేసాను. సో ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ ప్రింట్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ని ప్రింట్ చేసి చూసినప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ ఏమైంది, మనకు వసంత అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో చూడండి వసంత అనేది మనకు ప్రింట్ అయింది. ఎందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గెట్ ప్రింట్ ద్వారా గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎస్ వన్ కామన్ ఏమని చేసాం కాబట్టి వసంత ప్రింట్ అయింది. సెకండ్ చూసుకున్నట్టే మనకి ఏం ప్రింట్ అయింది, అభిషేక్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు మనం సెట్ అట్రిబ్యూట్ ద్వారా వసంత నేమ్ని రిమూవ్ చేసేసి అభిషేక్ అని యాడ్ చేసాం. సో ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు మనకు అభిషేక్ అనేది ప్రింట్ అయింది. దాని తర్వాత మనం ఏం చేసాము, డిలీట్ అట్రిబ్యూట్ మెథడ్ ద్వారా నేమ్ని డిలీట్ చేసేసాం కదా. సో ఇక్కడ మనకు థర్డ్ చూసుకున్నట్టే మనకు వచ్చేసి ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. ఏంటి, మోస్ట్ రీసెంట్ కాల్ ప్రింట్ గెట్ అట్రిబ్యూట్ ఎస్ వన్ నేమ్ ఏ స్టూడెంట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో యాట్రిబ్యూట్ నేమ్. సో మనకు వచ్చేసి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్లో మనకు యాట్రిబ్యూట్ నేమ్ అనేది లేదు అనేది మనకు ఒక ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేసామంటే డిలీట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ ద్వారా మనం ఈ నేమ్ అనే వేరియబుల్ని రిమూవ్ చేసేసాం. సో దాని ద్వారా మనము వేరియబుల్ని ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్లో ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ గురించి. అవి ఏంటంటే మనకు గెట్ యాట్రిబ్యూట్, సెట్ యాట్రిబ్యూట్, హ్యాస్ యాట్రిబ్యూట్, డిలీట్ యాట్రిబ్యూట్ మెథడ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా కన్స్ట్రక్టర్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్. ఓకేనా? సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.